ఏపీపై ఫెంగల్ తుఫాన్ పడగ వచ్చే నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సైక్లోన్ ప్రభావం తమిళనాడుపై స్పష్టంగా కనిపిస్తోంది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది ఉత్తర వాయువ్య దిశలో పైనుంచి తుఫానుగా మారే అవకాశముంది రాగల రెండు రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో పలుచోట్ల గురువారం శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది తీర ప్రాంతాలలో ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విచ్చే అవకాశముంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం తుఫాను ప్రభావం వల్ల తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాకు నాలుగు రోజుల పాటు ఆరెంజ్ ను జారీ చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా వాగులు దాని పరిసరాల్లో నివసించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకుంటున్నారు తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది నాగపట్టణంలోని కొడిక్కరై బీచ్ లో సముద్రం పది మీటర్లు వెనక్కింది తీరంలో ఏర్పడిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి